హాయ్ ఫ్రెండ్స్, జేఎల్ఎం రిజల్ట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల కానున్నాయని చెప్పేసి మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు అంటే సోమవారం 23/9/2019 చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజే వచ్చిన పబ్లిష్ అయిన న్యూస్ పేపర్ ఇది. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ జిల్లా ఎడిషన్లో అయితే మనకి ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆర్టికల్ ఏంటంటే 23వ తారీఖు నేడు విడుదల కానున్న జేఎల్ఎం ఫలితాలు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పేజ్ నెంబర్ 16 వచ్చేసండి. 16లో అయితే మనకి ఈరోజే విడుదల కానున్నాయి, కాకపోతే కోర్టు కేసు వల్ల లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. చూపిస్తున్నాగండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేడు జేఎల్ఎం ఫలితాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్నూలు గ్రామ సచివాలయంలో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టుల ఫలితాలు సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఎనర్జీ అసిస్టెంట్ల పేరుతో వీటిని భర్తీ చేసేందుకు జూలైలో నోటిఫికేషన్ జారీ అయింది. దీని ద్వారా కర్నూలు జిల్లాలో 658 పోస్టులకు గాను 1994 మందికి కాల్ లెటర్లు పంపించారు. ఈ నెల మొదటి వారంలో మీటర్ రీడింగ్, సైక్లింగ్, విద్యుత్ స్తంభం ఎక్కడం వంటి పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఈ నెల 16వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో 23కి వాయిదా పడింది. సోమవారం కోర్టు తీర్పు మేరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ కోర్టు తీర్పు ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు. కాబట్టి ఈరోజు కోర్టు తీర్పును ఆధారం చేసుకొని మనకైతే ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఈరోజు నేడు జేఎల్ఎం ఫలితాలు అని చెప్పి ఆర్టికల్ అయితే కూడా పబ్లిష్ అయింది. కాబట్టి మనం మీరందరూ కూడా మీ మొబైల్ నెంబర్స్ కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఆన్లైన్లో మనం మన డీటెయిల్స్ ఇచ్చి తెలుసుకోవాలి, లేదంటే వాళ్ళు ఒక లిస్ట్ కానీ రిలీజ్ చేస్తే వెళ్ళని కూడా ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏదైనా సరే మనకి ఈరోజు వెలువడే కోర్టు తీర్పు మీద మాత్రమే మనకి ఫలితాలు అనేవి ఆధారపడి ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ లోపే మనకి రిజల్ట్స్ అనేవి మన వెబ్సైట్లో అయితే అప్డేట్ అవ్వడానికి కాకైతే అవకాశం ఉంది. జేఎల్ఎంకి సంబంధించి ఎవరైతే ఏదో చూస్తున్నారో వాళ్ళందరికీ జాబులు రావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేఎల్ఎంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్.